హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో నేను మీ కాదర్ భాష సో ఫ్రెండ్స్ ఏంటంటే సండైరెక్ట్ కు సంబంధించినటువంటి హెచ్డి సిగ్నల్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో యాక్చువల్ గా ఈ అప్డేట్ అనేది మనకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే వచ్చింది బట్ మనకు టైం అనేది లేకపోవడం వల్ల ఒక 2 డేస్ డిలేగా అయితే పోస్ట్ చేస్తున్నా సో 2 డేస్ ఎందుకు డిలేగా పోస్ట్ చేస్తున్నా ముందుగా చెప్పచ్చు కదా అంటే సో దీనివల్ల ఎమర్జెన్సీ అయితే కాదు సో ఈ కొత్తగా ఒక ట్రాన్స్పాండర్ అనేది ఒక టీపీ అనేది మనకు యాడ్ అయింది అట్లాగే ఓల్డ్ టీపీ కూడా మనకు రిమూవ్ అయింది సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఏ టీపీ మనకు యాడ్ అయింది ఏ టీపీ మనకు డిలీట్ అయింది వీటి వల్ల యూస్ ఏంటి సో ఎవరు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వీడియోలో అయితే తెలుసుకున్నా ఇట్లాంటి అప్డేట్స్ ఖచ్చితంగా మీ యొక్క మొబైల్లో రావాలి నోటిఫికేషన్ ద్వారా అంటే సబ్స్క్రైబ్ చేయకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనున్న బెల్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేసి పెట్టుకోండి సాధారణంగా ఏంటంటే సండైరెక్ట్ కు సంబంధించి లాస్ట్ మనం కొన్ని వీడియోస్ చేసాం అంటే అప్పట్లో కొన్ని ట్రాన్స్పాండర్స్ అనేటివి చేంజ్ అయ్యాయని చెప్పేసి సో చేంజ్ అవ్వటం వల్ల ఏంటి ఉపయోగము అని నాకు అడిగినట్టయితే సో ట్రాన్స్పాండర్ చేంజ్ అయిన మాత్రాన సిగ్నల్ లో ఏం డిఫరెంట్ మనకైతే ఏమి రాదు బట్ మనము ట్రాక్ చేసుకోవడానికి రైట్ నెంబర్ ఏదైతే ఉంటుందో రైట్ వే ఏదైతే ఉంటుందో ఆ వేకి మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితికి ఈ యొక్క ట్రాన్స్పాండర్ అనేది మనకు సహాయపడుతుంది ఇక ఈ ట్రాన్స్పాండర్ విషయానికి వచ్చినట్టయితే గతంలోనే కొన్ని ట్రాన్స్పాండర్ చేంజ్ చేసినటువంటి సండైరెక్ట్ కంపెనీ సో ఈ యొక్క ట్రాన్స్పాండర్స్ చేంజ్ చేసి ఇట్లా ప్రతిసారి అప్డేట్ చేసే కన్నా సో అన్ని కూడా సింగిల్ శాటిలైట్ పైకి హెచ్డి ఛానల్స్ అట్లాగే ఎస్డి ఛానల్స్ రెండు ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చినట్టయితే సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నిటికన్నా సండైరెక్ట్ సంబంధించి అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ అట్లాగే మీ యొక్క ఒపీనియన్ కూడా ఎలా ఉంటుంది నేను చెప్పింది రైటా లేకపోతే రాంగా అని చెప్పేసి మీరు కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఇక సండైరెక్ట్ కు సంబంధించినటువంటి ఓల్డ్ టీపీ మనకు 93.5 ఈస్ట్ లో ఉన్నటువంటి శాటిలైట్ లో మనకు 11010 ఆ యొక్క టీపీ మనకైతే ఇప్పుడు రిమూవ్ అవడం జరిగింది అంటే వాటి యొక్క ప్లేస్మెంట్ లో మనకు 12683 అనే మనకు టీపీ కొత్తగా రావడం జరిగింది సో ఈ టీపీ రావడం వల్ల ఎవరెవరికి ఏంటి ఉపయోగం ఈ టీపీని ఎవరు ఎడిట్ చేసుకోవాలి ఎవరు రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను సో ముందుగా ఇది ఓన్లీ టెక్నికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే ఇది ఓన్లీ టెక్నీషియన్స్ ఎవరైతే డిష్ అలైన్మెంట్ చేసుకుంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క టీపీ డీటెయిల్స్ అయితే అవసరం ఉంటాయి సో నార్మల్ గా మీరు సండైరెక్ట్ సెటప్ బాక్స్ వాడుతున్నా లేకపోతే కూడా మీరు కంగారు పడాల్సిన పని అయితే అసలు అయితే ఉండదు సో ఎందుకంటే మేము ఏమన్నా టీపీ చేంజ్ చేయాలా దానికి సెట్టింగ్ ఎలా చేయాలి అని చెప్పి మీరు అనవసరంగా ఏ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది మారినటువంటి ఈ యొక్క కొత్త టీపీ మీకు ఆటోమేటిక్ గా అప్లోడ్ అయితే అయిపోతుంది మీ యొక్క సెటప్ బాక్స్ లో కాబట్టి మీరు యూసర్స్ అయితే ఎవరైతే మీరు వాడుతున్నటువంటి యూసర్స్ అయితే మీరు ఎట్లాంటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా టెక్నీషియన్స్ అయితే ఎవరైతే ఈ యొక్క సిగ్నల్ అలైన్మెంట్ చేసుకుంటూ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే టీపీని అనేది యాడ్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వారి యొక్క మీటర్స్ లో వాడుతున్నటువంటి మీటర్ యొక్క విధానంలో సో యాడ్ ఎలా చేసుకోవాలి టీపీని ఎలా డిలీట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం గతంలో వీడియో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అట్లాగే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టీపీ అట్లాగే దాని యొక్క సింబల్ రెడ్ పోలారిటీ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు అప్లోడ్ చేసుకొని సో బెస్ట్ సిగ్నల్స్ కోసం మీరు కూడా ట్రై చేయవచ్చు సో మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ టీపీ ఉన్నట్టయితే ఆ టీపీ ద్వారా మీరు ఆ సిగ్నల్ ను ట్రాక్ చేశారనుకోండి సిగ్నల్ అయితే మనకు ఎంతసేపటికి కూడా ట్రాక్ అవ్వదు సో ఈ కొత్త టీపీ పెట్టుకోవడం వల్ల సిగ్నల్ అనేది మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఇంకా చాలా మంది డౌట్స్ ఉండొచ్చు సార్ ఈ యొక్క టీపీ ఓన్లీ ఒక్క టీపీ అయితే మాత్రమే చాలా ఇంకా రిమైనింగ్ కూడా పెట్టాలా అన్నారు సో ప్రీవియస్ మనకి ఎట్లా ఉన్నది ఒక నార్మల్లో ఒక 2 టీపీని మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి అట్లాగే హెచ్డికి సంబంధించినటువంటి ఒక 2 టీపీస్ని అయితే మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వాటన్ని లిస్ట్స్ కూడా ఏదైతే మేనేజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అక్కడి నుంచి మీరు అప్లోడ్ చేయవచ్చు సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సండైరెక్ట్ కు సంబంధించినటువంటి కొత్త టీపీ యొక్క అప్డేట్ సో ఇట్లాంటి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.